రియాలిటీ షో విన్నర్ కౌశల్ కి ఆఖరి వరకు గట్టి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్ గీతా మాధురి మాత్రమే. చివరిలో టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటించే సమయంలో కౌశల్ గీతా మధ్య పోటీ నెలకొంది. ఎవరిని విన్నర్ గా అనౌన్స్ చేస్తాడా అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు. అయితే ప్రేక్షకుల మెజారిటీ అభిమానం సంపాదించుకున్న కౌశలే విజేతగా నిలవగా గీతా మాధురి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఓ దశలో కౌశల్ తో సమానంగా హౌస్ లో గేమ్ ఆడింది టాలీవుడ్ గాయని. ఓవైపు తనీష్, దీప్తి నల్లమతు, సామ్రాట్ వంటి బలమైన కంటెస్టెంట్లున్నా వాళ్ళందరినీ అధిగమించి తానే రన్నరప్ అయింది. ఇక గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత గీతా మాధురికి పబ్లిక్ లో ఘన స్వాగతం లభించింది. ఆమె నివాసం వద్ద అభిమానుల కోలాహలం సృష్టించారు. బ్యాండ్ బాజాలతో తీన్మార్ నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో గీత తన భర్త నందు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంది. ఇక పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఇతర కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలు వెల్లడించింది. కౌశల్ గురించి చెప్తూ, హౌస్ లో ఉన్నప్పుడు కౌశల్ ప్రత్యర్థిగానే చూశానని, కానీ బయటకు వచ్చిన తర్వాత తాము మంచి మిత్రులుగానే కంటిన్యూ అవుతామని చెప్పింది. కౌశల్ కి తనకి ఎప్పటి నుంచో పరిచయం అని, అయితే గేమ్ షో కాబట్టి హౌస్ లో ఆ పరిచయాన్ని ఉపయోగించుకోదలుచుకోలేదని స్పష్టం చేసింది గీతా మాధురి. కౌశల్ కూడా అంతేనని, తనకంటే ప్రొఫెషనల్ గా గేమ్ ఆడాడని ప్రశంసించింది. తాను కౌశల్ ఆర్మీ గురించి చేసిన వ్యాఖ్యలు ఎవరిని నొప్పించడానికి చేయలేదని, కౌశల్ తో సాన్నిహిత్యం ఉంది కాబట్టి సరదాగా మాటలు అన్నానని, దాన్ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకున్న విషయం ఇప్పుడు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. అయితే కౌశల్ లాంటి కంటెస్టెంట్ ఎక్కడా చూడబోమని, ఎవరెంత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా బ్యాలెన్స్ కోల్పోడని, టైటిల్ గెలవటంలో ఆలక్షణమే ప్రధాన పాత్ర పోషించిందని తెలిపింది. ఇతర కంటెస్టెంట్లు కోపంలో మరింత అదుపు తప్పి తప్పు మీద తప్పు చేశారని, కౌశల్ మాత్రం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని గేమ్పై దృష్టి పెట్టాడని, ఇతర కంటెస్టెంట్లకి కౌశల్కి మధ్య తేడా అదేనని వెల్లడించింది. చివరి క్షణం వరకు తాను గెలుస్తానన్న నమ్మకాన్ని కౌశల్లో చూశానని, అతన్ని విజేతగా ప్రకటించాక పెద్దగా ఆశ్చర్యం కలగలేదని పేర్కొంది గీతా మాధురి. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.